हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल सत्य व्लॉग्स। नेनु जिंजर कैंडी अंटे अल्लम मुरब्बा अंटार दी। अल्लम अनेदी मंची इम्यूनिटी बूस्टर। इदी पिल्ललु असलु अल्लानी तिनर कदंडी, मनमैते टीलो वेसुकुनि तागतां, कानी वाळ्ळकि इम्यूनिटी अनेदी एला वस्तुंदि? ई अल्लम वल्ल दग्गु जलुबु कूडा तग्गुतुंदि। డైట్ ప్లాన్ చేసే వాళ్ళకైతే వాళ్ళ కొలెస్ట్రాల్ తగ్గించే గుణం అయితే బాగా ఉంది। ఈ అల్లం తీసుకుని మనం పైన చెక్ అనేది నీట్గా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి। చూస్తున్నారు కదా, పైన చెక్ అయితే తీసేసి నేను చిన్న చిన్న పీసులు కింద కట్ చేస్తున్నా। ఇలా కట్ చేసిన తర్వాత ఈ ముక్కల్ని నేను మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ అయితే చేసుకోవాలి। చూడండి, నాకు ఈ కప్పులో సగానికి అయితే అయ్యింది అల్లం పేస్ట్। ఇదే కప్పుతో మనం 2 కప్పులు షుగర్ తీసుకోవాలి। చూస్తున్నారు కదా, ఇలా 2 కప్పులు షుగర్ తీసుకోవాలి। తర్వాత ఒక పాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఈ 2 కప్పుల షుగర్ ని పాన్ లో వేసి, ఇదే కప్ తో నేను 1.5 కప్పు వాటర్ అయితే తీసుకున్నాను। ఈ వాటర్ నా షుగర్ లో వేసి షుగర్ లో బాగా కలిసేటట్లు కలపాలి। పంచదార బాగా కరిగే వరకు చూడాలి। పంచదార కరిగి బాగా ఇలా మనకి నురుగులు వస్తున్నప్పుడు దాన్ని ఒకసారి పాకాన్ని చెక్ చేసుకోవాలి। ఎలాంటి పాకం మనకి ఒక ముద్దలా రావాలి। చూడండి, మనకైతే ఇంకా ముద్ద రాలేదు, ఇంకొంచెం మరగబెడదాము, మళ్ళీ చెక్ చేద్దాం ఒకసారి। చూస్తున్నారు కదా, ఇలా మనకి ముద్దల అయితే రావాలి। దీన్ని మనం ప్లేట్ కేసి కొట్టినప్పుడు సౌండ్ వచ్చి ఇలా చేయాలి। చూస్తున్నారు కదా, అంటే ఈ పట్టు అయితే రావాలి। ఇలా వచ్చిన టైంలో మన దగ్గర ఉన్న అల్లం పేస్ట్ ని వేసి బాగా కలపాలి। పాకంలో అల్లం పేస్ట్ మొత్తం కరిగేటట్లు బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుతున్న టైంలో మనకి అల్లం పైన తెల్లని నురుగు అనేది ఫామ్ అవుది। అలాంటి టైంలో మనం ఒక 2 స్పూన్ల హనీ అయితే వేస్తున్నాను నేను। హనీ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలపాలి। చూడండి, మనకి అల్లం ఇది పేస్ట్ అయితే ఇలా రెడీ అవుతుంది। కొంచెం గట్టిపడినట్టు అనిపించింది, అందుకని నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే వేశాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి। తర్వాత ఒక ప్లేట్ తీసుకుని దానిపైన బట్టర్ కానీ నెయ్యి కానీ రాసి చిన్న చిన్న క్యాండీస్కి అయితే వేసుకోవాలి। మీకు నచ్చిన షేప్లో వేసుకోండి। ఇవి విక్స్ తింటే ఎలా ఉంటుందో టేస్ట్, ఆ టేస్ట్ అయితే వస్తుందండి। మా పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు। చూడండి, ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత ఇలా ఆరిపోతాయి మనకి। కొంచెం తియ్యగా కొంచెం ఘాటుగా కూడా ఉంది, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। థ్యాంక్ యూ।